రాజకీయ నేతలు ఎవరో ఒకళ్ళని కలవడం ఇవన్నీ మనం మామూలుగానే చూస్తూ ఉంటాం ప్రతిపక్ష నేతలు అధికారపక్ష నేతలు గవర్నర్ గారినో ప్రధానమంత్రినో రాష్ట్రపతినో ఏదో ఒక దాని మీద విజ్ఞాపన పత్రం ఇవ్వడానికో లేదా ఏదైనా చేయడానికో చెప్పడానికో కలుస్తూ ఉంటారు లేదా విషయడానికి కలుస్తూ ఉంటారు అయితే ఇవి ఒక్కొక్కసారి చాలా తీవ్రమైనటువంటి సిచ్యువేషన్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కొన్ని ఆరోపణలు ఉన్నప్పుడు ఇలాంటి కలయికలే సంచలనం అవుతూ ఉంటాయి ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్రంలో న్యాయమూర్తుల ఫోన్ ట్యాంపరింగ్ అలాగే ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాంపరింగ్ అవుతోంది అలాగే వైకాపాకి సంబంధించి రఘురామకృష్ణన్ గారి ఫోన్ కూడా ట్యాప్ అవుతోంది అన్నటువంటి వాదనలు వినిపిస్తున్నటువంటి క్షణంలో ఇప్పుడు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయి రెడ్డి గారు ఎంపీ రెడ్డి గారు అలాగే రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ డిఐజీ అనుకుంటా ఆయన కాదు చీఫే ఇంటెలిజెన్స్ చీఫ్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఒకే రోజు వేరు వేరు సమయాల్లో అంటే దాదాపుగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెద్ద గ్యాప్ లేకుండానే గవర్నర్ గారిని కలిసి రావడం అనేది ప్రస్తుతానికి చర్చలకి తావిస్తుంది చాలా సంచలనం అయింది ఎందుకు కలిసారు వీళ్ళిద్దరు ప్రస్తుతం ఇప్పటికే కోర్టు కేసు నడుస్తోంది దీంట్లో కోర్టు కూడా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది దీని మీద విచారణకి ఆదేశిస్తే మీరేం చెప్తారు అని అలాగే సర్వీస్ ప్రొవైడర్లకి కేంద్ర టెలికాం శాఖకి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్కి సంబంధించి ఒక అధ్యక్షుడికి వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసింది మాకు దీని మీద నాలుగు వారాల సమయంలో పూర్తి వివరాలు ఇవ్వాలి అని చెప్పి ఇటువంటి సమయంలో గవర్నర్ గారిని కలవడం అంటే ఏ విధంగా కలిశారు ఎందుకు కలిశారు అందులోనూ విజయసాయిరెడ్డి గారికి ఇటీవల కరోనా వచ్చింది హైదరాబాద్లో ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఆయన చికిత్స తీసుకున్నారు దాని తర్వాత మళ్ళీ బయటకు వచ్చారు అది కూడా హుటాహుటిన ఎప్పుడైతే మనకి ఈ ఫోన్ ట్యాంపరింగ్ ఇష్యూ అనేది రాష్ట్రంలో మొదలయ్యిందో ఈ వ్యాఖ్యానాలు వచ్చాయో వెంటనే ఒక స్పెషల్ ఫ్లైట్ వేసుకుని విజయవాడకు వచ్చేశారు విజయవాడకు వచ్చి తాడేపల్లి ముఖ్యమంత్రి గారిని కలవడం అంటే కలిశారు అన్నదానికి ప్రత్యక్ష ఆధారాలు అయితే లేవు ఖచ్చితంగా కలిశారు అన్నటువంటి సమాచారం అయితే ఉంది దాని తర్వాత గవర్నర్ గారిని వెళ్ళి కలవడం కలిసిన వెంటనే ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా ఎందుకు వెళ్ళి కలిశారు అంటే రాష్ట్రంలో ఈ ఫోన్ ట్యాంపరింగ్కి సంబంధించి జరుగుతున్న పరిణామాలని ఆయనకి వివరించడానికి వెళ్ళారా ఆయనకి వివరించాల్సిన అవసరం ప్రస్తుతం ఏముంది చెప్పాల్సింది కోర్టుకు చెప్పాలి ప్రభుత్వం ఒకవేళ ట్యాంపరింగ్ చేస్తోంది అంటే కోర్టు ఆల్రెడీ ఉత్తర్వులు ఇచ్చింది కాబట్టి కోర్టు ముందు దానికి సంబంధించి వివరాలన్నీ ప్రవేశపెట్టాలి మరి ఇప్పుడు గవర్నర్ గారికి ఎందుకు ఈ విషయం చెప్పడానికి వెళ్ళారు దీని మీద మాట్లాడడానికి వెళ్ళారు అన్న అనుమానాలు వస్తున్నాయి దీనికి సంబంధించి తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యులు మాజీ పోలీస్ అధికారి వరల రామయ్య గారు ప్రశ్నించారు విజయసాయి రెడ్డి గారు ఎందుకు కల కలవాల్సి వచ్చింది ఆ వెంటనే ఇంటెలిజెన్స్ చీఫ్ ఎందుకు కలవాల్సి వచ్చింది అనేది ప్రజలకు తెలియజేయాలి అని చెప్పి డిమాండ్ చేశారు సరే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రతిదీ డిమాండ్ చేస్తారు చేసినంత మాత్రాన్ని వీళ్ళు చెప్తారా అంటే చెప్పే ఉద్దేశం లేని వాళ్ళు ఎలాగో చెప్పరు కానీ చెప్పాల్సినటువంటి విషయాలు మాత్రం ఖచ్చితంగా బయటికి చెప్పి తీరాలి అందులోనూ ఇలాంటి పెద్ద విషయాలు ఎందుకంటే ఒక వ్యక్తికి సంబంధించి సమాచారాన్ని తెలియకుండా సేకరించడం ఒక నిఘా పెట్టడం అనేది రాజ్యాంగ ఉల్లంఘన కిందే వస్తుంది అని చెప్పి అనేక మంది చెప్తున్నారు ఇటువంటి సమయంలో ఈ రాజ్యాంగ ఉల్లంఘనకి పాల్పడుతూ వ్యక్తి గోప్యతకి సంబంధించి నిర్ణయాధికారాలు ఎవరికి లేవు కాబట్టి రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని కాలరాస్తూ ప్రభుత్వం ఈ విధంగా ప్రవర్తించడం అనేది నేరం కాబట్టి దీని మీద ఒకవేళ హైకోర్టు కనుక ఇది నిజమని నమ్మి తీర్పు వెలువరిస్తే ప్రభుత్వం కూలిపోయేటువంటి ప్రమాదం ఉంది అది కోర్టు డిసైడ్ చేస్తుంది దానికి సంబంధించి నిర్ణయాధినేతగా ఎవరు ఉంటారు ఉత్తర్వులు జారీ చేసేదంటే రాష్ట్రానికి సంబంధించి అయితే ఖచ్చితంగా గవర్నర్ గారే ఉంటారు గవర్నర్కి చెప్పొచ్చు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం గవర్నర్ పాలన లేదు రాష్ట్రపతి పాలన రాష్ట్రంలో ఉండాలి ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయండి అని చెప్పి చెప్పే ఉన్నాయని నిపుణులు అంటున్నారు ఇటువంటి సందర్భంలో విజయసాయిరెడ్డి గారు అలాగే ఇంటి ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా వెళ్ళి ఆయన్ని కలవడం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది దీనికి సంబంధించి మరి వైసీపీ వాళ్ళు ఏం చెప్తారు ఎలా చెప్తారు అలాగే ఇప్పటికే విజయసాయి రెడ్డి గారి సంగతి తీసుకుంటే ఆయన అనేక కేసుల్లో బెయిల్ మీద కూడా ఉన్నారు ఆయనేమి నార్మల్గా మిగతా నేతల్లాగా ఫ్రీ హ్యాండ్ లేదు ఆయనకి సీబీఐ కేసుల్లో బెయిల్ మీద ఉన్నారు ఆయన ప్రతి శుక్రవారం కోర్టు ప్రొసీడింగ్స్కి హాజరయ్యేటువంటి వ్యక్తి అది కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక నేరాలలో ముద్దాయిగా ఏ టూ ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన గవర్నర్ గారిని కలిశారు అంటేనే కాస్త ఆలోచించాలి ఎందుకు కలిశారు అన్న అనుమానాలు అనుమానాలుగా చాలా గట్టిగా వస్తున్నాయని చెప్పి అటు ప్రతిపక్షం నుంచి ఇటు మన ప్రజల దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఎక్కువ సందేహాలు ఉన్నాయని అలాగే ఇది ఎందుకు అనేది గవర్నర్ కార్యాలయం చెప్పాలి లేదు రెడ్డి గారైనా బయట పెట్టాలన్నారు అయితే రెడ్డి గారు చెప్పడం ఏంటంటే వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్ళాను అని చెప్పి సమాచారం మరి ఆయన చెప్పారా లేదా తెలియదు కానీ ఈ సిచ్యువేషన్లో వినాయక చవితి సమాచారం ఇది వినాయక చవితి విషయ చెప్పడానికి ముఖ్యమంత్రి గారే గవర్నర్ గారిని కలవలేదు మరి విజయసాయిరెడ్డి గారు ఎందుకు కలిశారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి కలవాలి ఆయన రిప్రజెంటేటివ్ని గవర్నర్ని దగ్గర పంపిస్తానంటే గవర్నర్ గారిని కించపరచడమే అవుతుంది ఆ పోస్ట్ని మరి ఎందుకు విజయసాయి రెడ్డి వెళ్ళారు దేని మీద బ్రీఫ్ చేయడానికి వెళ్ళారు ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ముందుగా ఆయన వచ్చి చెప్తారు మీకు ఏం చేయాలో అని చెప్పడానిక దానికి సంబంధించి ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా వెళ్ళి ఈ రకంగా చేశాము దీన్ని మీరే చూడాలని చెప్పారా ఇవి ప్రతిపక్ష నేతలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు మరి వీటికి సమాధానం ఉందా ఏం చెప్తారు ఎందుకంటే ఇప్పటికే హైకోర్టుకు సంబంధించి శ్రవణ్ కుమార్ గారి వాదన కావచ్చు రఘురామకృష్ణరాజు గారు ఇప్పటికే దాని మీద హోంశాఖకి లెటర్ హెడ్ మీద ఆయన కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది నా ఫోన్ ట్యాప్ అవుతుంది ఇలాగాని అలాగే ఐదుగురు న్యాయమూర్తులు రాష్ట్రంలో కీలకమైనటువంటి తీర్పులు వెలువరించేటువంటి న్యాయమూర్తులు ముఖ్యంగా అమరావతి రాజధానికి సంబంధించి ప్రొసీడింగ్స్ ఇంకా కొనసాగుతూ ఉన్నాయి దీని మీద హైకోర్టులోను సుప్రీంకోర్టులో కూడా వాదనలు నడుస్తున్నాయి మరోపక్కన జాతీయ స్థాయి న్యాయవాదులు అమరావతి రైతుల తరఫున ఉచితంగా వాళ్ళు వాదించడానికి వస్తున్నారు ఇలాంటి సమయంలో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం తర్వాత విజయసాయిరెడ్డి గారు గవర్నర్ గారిని కలవడం గవర్నర్ గారిని కలిసిన వెంటనే ఇంటెలిజెన్స్ చీఫ్ కలవడం ఇవన్నీ కూడా పలు అనుమానాలకి తావిస్తున్నాయి అని చెప్పి అనేక మంది అంటున్నారు మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా జస్టిఫై చేస్తుంది ఈ క ఈ కలయికని ముఖ్యమంత్రి గారు కలవకుండా ఏ టూ విజయసాయిరెడ్డి గారు కలవడం మరి వీళ్ళు ఏ రకంగా ప్రజలకు సమాధానం చెప్తారు ఇందులో ఇంకా ఏ కుట్రలు దాగి ఉన్నాయి అంటే గవర్నర్ గారిని కూడా ఈ కుట్రలో భాగం చేయడానికి ప్రయత్నిస్తున్నారా అన్న కోణంలో కూడా అనేక మంది ఆలోచించడం వ్యాఖ్యానాలు చేయడం జరుగుతోంది మరి ఆల్రెడీ ఈ గెజెట్ ఇచ్చి కోర్టులో ఇరుక్కున్నటువంటి గవర్నర్ గారు మన రాజధానుల అంశం మీద ఎందుకంటే దాన్ని కూడా రాజ్యాంగ ఉల్లంఘన కిందే వస్తుంది అని చెప్తున్నారు మరి ఇప్పుడు దేని మీద న్యాయ సలహా ఇవ్వబోతున్నారు గవర్నర్ గారికి దేని మీద పూర్తి వివరాలు ఆయనకు అందజేసి బయటపడబోతోందా ప్రభుత్వం అన్నటువంటి విషయాలు కూడా తెలియాల్సి ఉంది ఏది ఏమైనప్పటికీ వీళ్ళిద్దరి కలయిక ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం అయింది ముందు ముందు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం